Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తుస్సుమన్న బుచ్చయ్య చంద్రబాబుతో భేటీ. తెలుగుదేశం పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన గురువారం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంగళగిరి ఎన్టీఆర్ భవనంలో సమావేశమయ్యారు. తన అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. పార్టీలో పరిస్థితులపై ఇటీవల గోరంట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతల సంప్రదింపులో ఆయన గురువారం అధిష్టానం వద్దకు వెళ్లారు. చంద్రబాబుతో గోరంట్ల సమావేశమైన సమయంలో ఆయన వెంట పార్టీ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్, కెఎస్ జవహర్ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీలో కొనసాగలేనంటూ కామెంట్ చేసిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై చాలా కాలం నుంచి అసహనంతో ఉన్నారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కొంత. రాజమండ్రి విషయంలో తన వర్గం కంటే ఎక్కువగా ఆదిరెడ్డి అప్పారావు వర్గానికి ప్రాధాన్యత పెరుగుతోందనే అభిప్రాయం మరికొంత ఆయనకు కోపం తెప్పించాయి. దీనికి తోడు టీడీపీ పార్టీ నడుస్తున్న తీరును కూడా ఆయన బాహాటంగానే తప్పుబట్టారు. ఇన్ని కారణాలు ఉండడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనే చర్చ జరిగింది. తాను చంద్రబాబుతో మాట్లాడనని ఆయన కామెంట్ చేయడంతో విషయం చాలా దూరం వెళ్లిందనే ఊహాగానాలు వినిపించాయి. గత నెల 25వ లోపు ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని బుచ్చయ్య చౌదరి చెప్పడంతో ఆయన కఠినమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనే చర్చ జరిగింది. కానీ అవన్నీ కేవలం ఊహాగానాలే అని తెలిపోయింది. అధిష్టానంపై గోరంట్ల అసంతృప్తికి గల కారణాలను తెలుసుకునేందుకు అధిష్టానం త్రిసభ్య కమిటీని నియమించింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కెఎస్ జవహర్లు ఇటీవల బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఆ చర్చల తర్వాత గోరంట్ల మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుచ్చయ్య చౌదరి అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అధినేతతో భేటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో గోరంట్ల కాస్త మెత్తపడ్డారు. దీంతో గురువారం సమయం ఇవ్వడంతో ఆయన సమావేశమయ్యారు. తన అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుతో భేటీ తర్వాత తాను పార్టీలోనే ఉంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ నుంచి పూర్తిగా సహకారం అందుతుందని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో టీడీపీలో చెలరేగిన ఈ వివాదం ఇక ముగిసినట్లే అని కేడర్ ఊపిరి పీల్చుకుంటోంది.